ఐజాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టకపోయింటే హైగా ఉండేవాళ్ళం. అక్కడ అనవసరంగా పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. రాతండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏలే సార్, మా సుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడైతే మీకైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకు లేదా మాట్లాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటున్నా? ఇక్కడ అడిగేమంటారా? అడిగేయి. ఇదిగో సుచి, నేను చెప్పిందే చేసావు. ఏం చెప్పేవయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తండ్రి, ఇలాంటి ఎఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చు. గాలి మాకు ఆ రోజు నేను కొట్టిన కాలేజీకి వచ్చారా? అవే బ్రేక్ విడాక్ ఉసుమట్టుకో. రే తండ్రి, ఏంటది? ఏ బ్యాట్లర్? రే కన్నా, రే ఏంటరా? ఏడ అయినంత లేకుండా చూసుకుందాం. తీసుకో, కొట్టు, కొట్టు, కొట్టరా, కొట్టు. దగ్గరరా, దగ్గర బడిగా చాలా మంచోడి. లవ్ చేవే ఈ ఈడియట్ తో నవ్వా. ఏం పర్వాలేదు, లవ్ చేయొచ్చు. ఏంటంటే ఇది? ఎంత బ్రిలియంట్ స్టూడెంట్! నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాణిత్య, నువ్వు ఎవరిని కొట్టవు. కొట్టినట్టు కుదరదు, కొట్టంటే కాదు, నా మీద కొట్టాయి. మీ మీద కొట్టండి. ఈ రోజు నుంచి కాలేజ్ లో ఎవరైనా కొడతాయి, మీ సచిన తొట్టు. బాద్మే దేఖ్లేంగే, ఏంట్రా బాద్మే దేఖ్లేంగే నా కొండిగా.